el próximo concierto de Dentro que tiene un poco de show de entrenamiento. Parque. Pobre chico, pisando los atletas de nuevo, llega a la mente de su nuevo. Parque es bienvenido. Pobre los atletas de nuevo. తర్వాత స్కాలర్షిప్ అవార్డ్స్ ఈ ఆట వేడుకల్లో ఆట సంబరాలు ప్రణాళిక చేస్తున్న పని డాక్టర్ దేవయ్య మగిడిపాటి స్కాలర్షిప్ అవార్డ్స్ ని నిర్వహించాల్సింది ఆహ్వానిస్తూ ఉన్నాను. అమెరికాలో ఉన్నప్పటికీ పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మదర్ టెరిసా హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థను స్థాపించి ఎంతో మంది పేదవాళ్ళకి అండగా నిలిచారు. ఒక చిన్న వీడియో ఉందండి, ఆ వీడియో ఫస్ట్ ప్లే చేయవచ్చు. కృషి పట్టుదలతో పేదరికాన్ని జయించి దళితుల సాధ్యమైన విజయాలు అందుకున్న మహోన్నత వ్యక్తి డాక్టర్ మగిడిపాటి దేవయ్య 1944 కిలాశంపూర్ గ్రామంలో పైటిపాటి రత్న మరియు కోటమ్మ దంపతులకు 11వ సంతానంగా జన్మించారు. హెచ్ఎస్సి లో వరంగల్ జిల్లాలోని టాపర్ గా రాష్ట్రంలో టాప్ 10 స్టూడెంట్స్ లో ఒకరిగా నిలిచారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నిజాం కాలేజీ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1971 నుంచి 73 మధ్య కాలంలో కాకతీయ మెడికల్ కాలేజీలో అనాటమీ సబ్జెక్టు ని మెడికల్ విద్యార్థులకు బోధించారు. 1973 ఆయన డాక్టర్ రుద్రమదేవిని ఆదర్శ వివాహం చేసుకున్నారు. పైనిపాటి దంపతులకు 3 సంతానం, ఇద్దరు కుమారులు సిద్ధార్థ రాహుల్ దేవ్ మరియు కుమార్తె సృజని దేవి. అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డాక్టర్ దేవయ్య ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ మెడికల్ స్కూల్లో పీడియాట్రిక్ అనస్థీసియాలజీలో ట్రైనింగ్ పూర్తి చేసి మెంఫిస్ టెనెసీలో సెయింట్ జూస్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చీఫ్ ఆఫ్ అనస్థీసియాలజీగా క్యాన్సర్ బాధిత పిల్లలకు సేవలు అందించారు. పైనిపాటి కుటుంబం సంతోష్ ల్యాబ్స్, ఫ్రీడమ్ హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ క్లినిక్స్, ఫిజిషియన్ పార్ట్నర్స్, రీజనల్ జనరల్ హాస్పిటల్, మెడికల్ హెల్త్ సెంటర్స్ వంటి సంస్థలను ఫ్లోరిడాలో ప్రారంభించి విజయవంతంగా నడిపించారు. డాక్టర్ దేవయ్య గారికి విలాసవంతమైన జీవితం గడిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆయన ఇండియాకు తిరిగి వచ్చి తన ప్రజలకు సేవ చేసేందుకే మొగ్గు చూపించారు. తన జన్మభూమి అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో 45 సంవత్సరాలు అమెరికాలో ఉన్నప్పటికీ ఆయన ఆ దేశ పౌరసత్వం తీసుకోలేదు. హైదరాబాద్ మరియు వరంగల్ లో యానియన్ హెల్త్ కేర్ సర్వీసెస్, ఇన్వెంట్ కార్ట్ టెక్నాలజీస్ ప్రాథమిక వైద్యశాలను ఏర్పాటు చేసి చాలా మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. తన అభ్యున్నతికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వినమ్రంగా చెబుతూ ఉంటారు. మానవ సేవే మాధవ సేవ, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది డాక్టర్ దేవయ్య గారి ప్రగాఢ నమ్మకం. తన దేశ ప్రజలకు సేవలు చేసేందుకు పగిడిపాటి కుటుంబం నాదం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. ఇండియా సహా ఇతర దేశాల్లోని ప్రతిష్టాత్మకమైన 54 కళాశాలల్లో నాదం సంస్థ ద్వారా ప్రతిభగల పేద విద్యార్థులకు ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎన్ఐటి, ఎంబీబీఎస్ కోర్సులు చదివేందుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరియు నాదం వైద్యశాల మొబైల్ క్లినిక్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య విద్యా రంగంలో వేగవంతంగా మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయాలను ఓ మార్గంలో ఎంచుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడి వర్గాలకు చేరినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన భావిస్తున్నారు. అమెరికా మరియు ఇండియాలో డాక్టర్ దేవయ్య గారి సేవలను గుర్తించి పలు అవార్డులు ప్రదానం చేశారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా రాణించినందుకు ఆయన్ను చానా ఆట అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ తో సత్కరించారు. అమెరికాలో నెలకొల్పిన ఫ్రీడమ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని విజయవంతంగా నడిపించడంతో ఇంక్ మ్యాగజైన్ వారు డాక్టర్ పగిడిపాటి దంపతులను లీడర్స్ ఆఫ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ 2009 అవార్డుతో సత్కరించారు. వైద్య విద్యా రంగంలో డాక్టర్ దేవయ్య గారి కృషిని గుర్తించిన కలాం ఫౌండేషన్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ చేతుల మీద